అనగనగా ఒక ఊర్లో క్రిస్టి అనే ఒక అమ్మాయి ఉండేది. క్రిస్టి చాలా మంచి అమ్మాయి. తనికి చదువు అంటే చాలా ఇష్టం. ఒకరోజు తను క్లాస్ కి లేట్ గా వస్తుంది. దాంతో టీచర్ కి చాలా కోపం వస్తుంది. క్రిస్టితో, ఏంటి క్రిస్టి ఇది? ఇప్పటికి ఇది మూడోసారి నువ్వు క్లాస్ కి లేట్ గా రావడం. సారీ మిస్, ఇంకొకసారి లేట్ గా రాను. స్టూడెంట్ అన్నాక డిసిప్లిన్, పంక్చువాలిటీ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. కానీ నిన్ను చూస్తుంటే ఈ రెండు లేనట్లున్నాయే. అయినా ఇవి లేకుండా నువ్వేం క్లాస్ వింటావు, ఏం చదువుతావు అని అంటుంది. దానికి క్రిస్టి, లేదు టీచర్, రేపటి నుంచి నేను టైంకి వచ్చేస్తాను టీచర్ అని అంది. దానికి ఇక చేసేదేం లేక టీచర్ క్రిస్టితో, సరే రేపటి నుంచి అయినా టైంకి రా అని చెప్తుంది. తను క్లాస్లోకి రావడం రావడంతోనే ఏదో తెలియని బ్యాడ్ స్మెల్ వస్తుంది. దాంతో అక్కడున్న పిల్లలందరూ ముక్కు మూసుకుంటారు. అప్పుడు అందులో ఒక అమ్మాయి, టీచర్ ఇక్కడ ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది టీచర్ అని అంది. దానికి పక్కనే ఉన్న ఇంకొక స్టూడెంట్, అవును టీచర్, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది టీచర్, బహుశా అది క్రిస్టి దగ్గర నుంచే వస్తుందేమో టీచర్ అని చెప్పి అందరూ ఆమెని ఎగతాళి చేస్తూ ఉంటారు. అది చూసిన క్రిస్టి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు టీచర్ కి క్రిస్టి పైన ఇంకా కోపం వస్తుంది. క్రిస్టితో, ఏంటి క్రిస్టి ఇది, క్లాస్ కి టైంకి రావు, పంక్చువాలిటీ మెయింటైన్ చేయవు, సరే పోతపోని అనుకుంటే ఇప్పుడు ఇది ఒకటి, అయినా క్లాస్ కి నీట్ గా క్లీన్ గా రావడం అనేది ఒక కామన్ సెన్స్, ఇది కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు చూడు, నీ వల్ల నీ పక్కనున్న స్టూడెంట్స్ అందరు ఎట్లా సఫర్ అవుతున్నారో అని క్రిస్టిని తిడుతుంది. దానికి క్రిస్టి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టీచర్ అని అంది. దానికి టీచర్, సారీ క్రిస్టి, నిన్ను ఇలా క్లాస్లోకి ఎలో చేయలేను, గెట్ అవుట్ ఆఫ్ మై క్లాస్ అని చెప్పి తనని క్లాస్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఇక చేసేదేం లేక క్రిస్టి ఏడుస్తూ బయటికి వెళ్తుంది. అప్పుడు టీచర్ క్రిస్టితో, రేపైనా చక్కగా స్నానం చేసి నీట్గా డ్రెస్ చేసుకుని రా, రేపు మనమందరం గ్రూప్ పిక్ తీసుకుంటున్నాం, నౌ యు కెన్ లీవ్ అని చెప్పి తనని క్లాస్లో నుంచి బయటికి పంపిస్తుంది. మరుసటి రోజు క్రిస్టి ఏదో ఒకటి చేసి స్నానం చేసుకుని వస్తుంది. కానీ తన దగ్గర వేసుకోవడానికి మంచి బట్టలు లేకపోయేసరికి తన పాత బట్టలతోనే వస్తుంది. క్లాస్ ముందు నిల్చొని, మే ఐ కమ్ ఇన్ టీచర్ అని అడుగుతుంది. అప్పుడు టీచర్ తను వేసుకున్న పాత చినిగిపోయిన బట్టలు చూసి షాక్ అవుతుంది. తనకి చాలా కోపం వస్తుంది. కోపంతో, నిజం చెప్పు క్రిస్టి, నువ్విదంతా కావాలని నా మీద కోపంతో చేస్తున్నావు కదా? నేనేం చేశాను టీచర్, ఈరోజు చక్కగా స్నానం చేసి వచ్చాను కదా టీచర్, అందులో టైంకి కూడా వచ్చేసాను అని అంది. దానికి టీచర్, అది కాదు, నిన్నకేం చెప్పాను, ఈరోజు గ్రూప్ ఫోటో ఉంది తీసుకుంటున్నామని చెప్పాను కదా, దానికి మంచిగా బట్టలు వేసుకుని రమ్మని చెప్పాను కదా, మరి నువ్వు ఎలాంటి చినిగిపోయిన బట్టలు వేసుకొచ్చావో చూడు. సారీ మిస్, ఈరోజు గ్రూప్ ఫోటో ఉందన్న విషయమే మర్చిపోయాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్. సర్లే, గ్రూప్లో లాస్ట్లో నిల్చో, నీ బట్టలు ఎవరికీ కనిపించకుండా ఎవరైనా వెనక నిల్చోమని చెప్తాను. ఇక చేసేదేం లేక క్రిస్టి సరే అని చెప్పి క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు టీచర్ అందరితో, ఓకే స్టూడెంట్స్, మీ టెక్స్ట్ బుక్స్ తీయండి, ఓపెన్ పేజ్ నెంబర్ 45 అని చెప్తుంది. అది విన్న అందరూ తమ తమ బుక్స్ ఓపెన్ చేస్తారు. కానీ క్రిస్టి మాత్రం బుక్ ఓపెన్ చేయదు. అది చూసిన టీచర్ క్రిస్టితో, క్రిస్టి వేర్ యువర్ బుక్? దానికి క్రిస్టి నిల్చొని, మ్యామ్ నా దగ్గర బుక్ లేదు మ్యామ్ అని అంది. అది విన్న టీచర్ కి కోపం వస్తుంది. క్రిస్టితో, ఇప్పటి వరకు నువ్వు చేసే వాటిలో ఇది చాలా పెద్ద మిస్టేక్ క్రిస్టి, అసలు బుక్ లేకుండా క్లాస్ కి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. ఐఎమ్ సారీ మేడం అది అని ఏదో చెప్పబోతూ ఉండగా టీచర్, ఆపు క్రిస్టి, ప్రతిసారి నువ్వు ఇలాంటిది ఏదో ఒకటి చేయడం, మళ్ళీ సారీ చెప్పడం, ఇది నీకు కామన్ అయిపోయింది, ఇలా అయితే కుదరదు, బుక్ లేకపోతే నేను నిన్ను క్లాస్లోకి ఎలో చేయలేను అని అంది. దాంతో ఇక చేసేదేం లేక క్రిస్టి క్లాస్లో నుంచి ఏడుస్తూ బయటికి వెళ్తుంది. ఆ రోజు సాయంత్రం టీచర్ క్రిస్టిని తన మదర్తో ఒక బెంచ్ దగ్గర నిల్చొని మాట్లాడుతూ ఉండడం చూసి వెంటనే టీచర్ క్రిస్టి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, హాయ్ అండి, నేను మీ క్రిస్టి క్లాస్ టీచర్ని అని అంది. అప్పుడు క్రిస్టి వాళ్ళ మదర్ టీచర్తో, ఓ హాయ్ అండి, నైస్ టు మీట్ యూ అని అంటుంది. అప్పుడు టీచర్ క్రిస్టి మదర్తో, చెప్తున్నానని తప్పుగా అనుకోకండి, కానీ మీ పాప చాలా రెక్లెస్ గా ఉంటుందండి, అసలు మాట వినట్లేదు,
ఎప్పుడు చూడు లేట్ గా రావడం. మొన్నటి వరకు అసలు స్నానం చేయకుండానే క్లాస్ లోకి వచ్చేసేది. అండ్ ఈ రోజు క్లాస్ కి బుక్స్ కూడా తీసుకొని రాలేదు. ఇలా అయితే ఎలా అండి, మీరే చూసుకోవాలి కదా అని అంది. దానికి క్రిస్టీ మదర్ బాధపడుతూ, అయ్యో టీచర్, ఇదంతా తన తప్పు కాదండి. రీసెంట్ గా నా జాబ్ పోయింది, దాంతో మా ఇల్లు గడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇక చేసేదేం లేక ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది, దాంతో మేము ఈ బెంచ్ పైనే పడుకుంటున్నాము. క్రిస్టీ స్నానం ఎందుకు చేయలేదు అంటే, అందుకే టీచర్, మాకు స్నానం చేయడానికి ఇల్లే లేదు. తనకి చదువు అంటే చాలా ఇష్టం, అందుకే బస్లో వెళ్ళటానికి డబ్బులు లేకపోయినా తను నడుచుకుంటూ స్కూల్కి వస్తుంది. అందుకు తనకి స్కూల్కి రావడానికి కొంచెం లేట్ అవుతుంది టీచర్. మా దగ్గర ఉన్న డబ్బులతో మాకు సరిపడా భోజనమే చేయలేమండి. మళ్ళీ తనకి బుక్స్ ఎలా కొనాలి చెప్పండి. నిజానికి ఆ బుక్ గురించి తను రోజు అడిగేది, కానీ నేనే తనకి కొనిపించలేకపోయాను టీచర్ అని అంటూ చాలా బాధపడుతూ ఉంది. అది చూసిన టీచర్ కి చాలా బాధేసింది. క్రిస్టీ మదర్ తో ఇలా అంటుంది, అయ్యో మీరింత బాధలో ఉన్నారని తెలియక క్రిస్టీని తోటి వాళ్లతో అవమానించాను, నన్ను క్షమించు క్రిస్టీ అని క్రిస్టీతో అంటుంది. దానికి క్రిస్టీ, పర్వాలే టీచర్, మీరేం చెప్పినా ఏం చేసినా మా మంచి కోసమే కదా టీచర్. దానికి టీచర్ కి క్రిస్టీ ఎంత మంచిదో అర్థమవుతుంది. అప్పుడు టీచర్ క్రిస్టీ వాళ్ల మదర్ తో, ప్లీజ్ అండి, మీకు ఉండడానికి ప్లేస్ లేదని అన్నారు కదా, మీరు మా ఇంట్లో ఉండండి, ఎలాగో ఆ ఇంట్లో నేను ఒక్కదానే ఉంటున్నాను అని అంది. అది విన్న క్రిస్టీ వాళ్ళమ్మ, క్రిస్టీ ఇద్దరు చాలా సంతోషిస్తారు. నిజంగానా మ్యామ్ అని అడుగుతుంది. దానికి టీచర్, నిజంగానే, ప్లీజ్ మీరు మా ఇంట్లో ఉండండి అని అంది. దానికి క్రిస్టీ మదర్, నిజంగా మీరు చేస్తున్న ఈ సాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, చాలా థ్యాంక్స్ అండి అని అంది. దానికి టీచర్, అయ్యో పర్లేదండి, ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకా నేను మనిషిని ఎలా అవుతాను అని అంది. అలా ఆ రోజు నుంచి వాళ్ళంతా కలిసే ఉండేవాళ్ళు. క్రిస్టీ బాగా చదువుకొని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటుంది. దాంతో జనాలందరూ క్రిస్టీ తెలివితేటల్ని చూసి పొగుడుతూ ఉంటారు. అప్పుడు క్రిస్టీ దానికి కారణం తన మదర్ అండ్ టీచర్ అని వాళ్ళందరికీ చెప్తుంది. అనగనగా ఒక ఊర్లో జిమ్మీ అని ఒక కుర్రాడు ఉండేవాడు. జిమ్మీకి చెర్రీ అని ఒక చెల్లెలు ఉంది. జిమ్మీకి చెర్రీ అంటే చాలా ఇష్టం. తనని బాగా చూసుకోవడానికి తన చదువు కూడా వదిలేసి ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. జిమ్మీ రోజు చెర్రీని స్కూల్ దగ్గర వదిలి అక్కడి నుంచి పార్కుకి వచ్చి అక్కడ అందరికీ ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉండేవాడు. సాయంత్రం అవ్వగానే స్కూల్ నుంచి తన చెల్లెల్ని తీసుకుని తనతో మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేవాడు. అలా వాళ్ళు ఉన్నంతలో ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళు. ఒకరోజు జిమ్మీ పార్క్ దగ్గర ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటే ఒక ముసలావిడ అక్కడికి వచ్చి, హాయ్ బాబు, వ్యాపారం ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుందండి, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. నా పేరు మేరీ, రోజు చూస్తూ ఉంటాను నిన్ను ఇక్కడ. బండి పెట్టుకుని ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటావు, అందరితో నవ్వుతూ సర్వ్ చేస్తూ ఉంటావు, చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తుందమ్మా. హో అవునా అండి, థ్యాంక్స్ అండి. మీకే ఫ్లేవర్ కావాలండి అని అడుగుతాడు. దానికి ఆ ముసలావిడ, అమెరికన్ నట్స్ విత్ ఎక్స్ట్రా సాస్ ప్లీజ్ అని అడుగుతుంది. దానికి జిమ్మీ, షూర్ అని చెప్పి తనకి అడిగిన ఐస్ క్రీమ్ చేసి ఇస్తాడు. అప్పుడు మేరీ ఆ ఐస్ క్రీమ్ తీసుకొని, హో థ్యాంక్ యూ అని అంది. దానికి జిమ్మీ, యు ఆర్ సో వెల్కమ్ మ్యామ్ అని నవ్వుతూ అంటాడు. అప్పుడు మేరీ, నువ్వు ఏమనుకోనంటే నిన్ను ఒక మాట అడగొచ్చా? ఓ అడగండి, ఏం ప్రాబ్లం లేదు. అందరితో ఇలా నవ్వుతూ మాట్లాడతావు, కానీ ఎవ్వరూ లేనప్పుడు నీలో నువ్వు చాలా బాధపడుతూ ఉంటావు, ఎందుకమ్మా అని అడుగుతుంది. అది విన్న జిమ్మి కొద్దిసేపు మౌనంగా నిల్చుంటాడు. తనకి ఏం చెప్పాలో అర్థం కాదు. అది గమనించిన మేరీ, చూడు జిమ్మి, నీలో చాలా బాధ ఉందని నాకు అర్థమైంది. అది పంచుకోవడానికి నీకు ఎవ్వరూ లేనట్లున్నారు, అందుకే నాతో పంచుకో బాబు, పంచుకుంటే బాధైనా తగ్గుతుంది అని అంటుంది. అది విన్న జిమ్మీకి తనలో ఉన్న బాధ కట్టెలు తెంచుకొని బయటికి వస్తుంది. జిమ్మీ మేరీని గట్టిగా హగ్ చేసుకొని, అమ్మా మీరెవరో నాకు తెలియదు, కానీ మీతో నా బాధ చెప్పుకోవాలనిపిస్తుందమ్మా. నాకు అమ్మా నాన్న లేరు, ఉన్నది నాకు ఒక్కగానొక చెల్లెలు మాత్రమే.
తనంటే నాకు చాలా ఇష్టమమ్మా, ప్రాణం. తను లేకుంటే నేను లేనమ్మా. అలాంటిది తను ఒక భయంకరమైన రోగంతో బాధపడుతుందమ్మా. అది ఎప్పుడు సడన్ అటాక్ ఇస్తుందో తెలీదు. డాక్టర్ సడన్గా ఎప్పుడు తనకి సర్జరీ చేయాలని అంటారో తెలీదు. అందుకే ప్రతి నెల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాను. రేపు తనకి ఏమైనా అయితే నా దగ్గర డబ్బులు లేని కారణంగా తనకి ఆపరేషన్ ఆగిపోకూడదు అని. కానీ కొన్ని కొన్నిసార్లు ఆపరేషన్ ఫెయిల్ అయ్యి తనకి ఏదైనా అవుతుందేమో అని భయంగా ఉందమ్మా. ఆ భయమే నన్ను వెంటాడుతూ ఉంటుందమ్మా. అది గుర్తుకొచ్చిన ప్రతిసారి నాకు భయం వేస్తుంది, తనకి ఏమైనా అవుతుందేమో అని. అది బాధేస్తూ ఉంటుందమ్మా అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన మేరీకి చాలా జాలనిపిస్తుంది. మేరీ జిమ్మీతో, బాధపడకు బాబు, అంతా మంచే జరుగుతుంది, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్తుంది. దాంతో జిమ్మీ ఆమెతో, థ్యాంక్స్ అండి, మీరెవరో నాకు తెలియదు, కానీ మీతో నా బాధ పంచుకున్నాక అందులోనూ మీరు ఇంత మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి అని అంటాడు. దానికి మేరీ, అదేముంది బాబు, ఒక మనిషి అన్నాక సాటి మనిషికి ఏదో ఒక హెల్ప్ చేయాలి. నేనేం చేశాను, జస్ట్ మాట సాయమే కదా బాబు, అంతే. నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా నీ చెల్లెలు చేసుకున్న అదృష్టం. సరే మరి, రేపు కలుస్తాను, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేరీతో తన బాధని షేర్ చేసుకున్న జిమ్మీకి చాలా రిలాక్స్ అవుతుంది. అలా ఆ రోజు నుంచి మేరీ రోజు జిమ్మీని కలుస్తూ ఉండేది. అలా జిమ్మీ తన చెల్లెలి చెర్రీని కూడా మేరీకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో సడన్గా కరోనా వచ్చి ఊరు మొత్తం లాక్డౌన్ ప్రకటిస్తారు. దాంతో జిమ్మీ మునుపటి వలె ఐస్ క్రీమ్ అమ్ముకోలేకపోతాడు. తనకి ఏం చేయాలో అర్థం కాదు. రోజు రోజు జిమ్మీ పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. అప్పుడే తనకి ఒక కాల్ వస్తుంది. హలో జిమ్మీనా అండి? హా అవునండి, చెప్పండి. నేను స్మార్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి. మీరు ఈ నెల ప్రీమియం చెల్లించలేదు అని అంటాడు. దానికి జిమ్మీ, అవునండి, లాక్డౌన్ వల్ల ఈ మంత్ ఐస్ క్రీమ్ అమ్మలేకపోయాను. ఇల్లు గడవడానికే చాలా కష్టంగా ఉంది సార్, ఇంకా ప్రీమియం ఎలా కట్టగలను చెప్పండి అని అంటాడు. దానికి ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి, సార్ క్షమించండి, మీ పరిస్థితి మేము అర్థం చేసుకోగలము, కానీ మా కంపెనీ రూల్స్ ప్రకారం మీరు 1 మంత్ ప్రీమియం మిస్ అయితే మీ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే మంచిది సార్ అని అంటాడు. అది విన్న జిమ్మీ షాక్ అవుతాడు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్తో ఇలా అంటాడు, సార్ అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు సార్, నేను ప్రతి నెల ఎంతో కష్టపడి కట్టిన డబ్బులు సార్ అవి అని అంటాడు. దానికి ఆ ఏజెంట్, సారీ సార్, అది మా కంపెనీ రూల్స్, మేమేం చేయలేమండి అని అంటాడు. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, నేను ఎంతగానో కష్టపడి నా చెల్లెలి హెల్త్ కోసం కట్టిన డబ్బులు సార్, ఇప్పుడు క్యాన్సిల్ అయితే ఇన్నాళ్ళు నేను కట్టిన డబ్బులన్నీ వ్యర్థమైపోతాయి సార్, ప్లీజ్ సార్ అని బాధతో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఏజెంట్, సరే సార్, మీ బాధ చూసి మీ గడువుని ఇంకొక 2 వారాలకి పొడిగిస్తున్నాము. ఈ 2 వారాల్లో ఎలాగో అలాగా మీరు ప్రీమియం చెల్లించండి, లేకపోతే మీ ఇన్సూరెన్స్ పాలసీ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పాపం జిమ్మీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు జిమ్మీకి ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ మేరీ వాళ్ళ కోసం ఫుడ్ తీసుకొని వస్తుంది. అది చూసి జిమ్మీ ఎంతో సంతోషిస్తాడు. మేరీని తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టి, ఏంటమ్మా మీరిక్కడ ఈ టైంలో అని అడుగుతాడు. దానికి మేరీ, హే రాకూడదా ఏంటి, ఈ లాక్డౌన్ వల్ల మీ బిజినెస్లో ఎంత లాస్కి వచ్చిందో నేను అర్థం చేసుకోగలుగుతాను, అందుకే మీరు అన్నం కూడా సరిగ్గా తిన్నారో లేదో అని మీకోసం వచ్చానమ్మా అని అంటుంది. దానికి జిమ్మీ, థ్యాంక్స్ అండి, మీరు తీసుకుంటున్న కేర్ ఆ దేవుడు కూడా మాపై తీసుకుంటే మేమెప్పటికీ సంతోషంగా ఉండేవాళ్ళం అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మేరీ, అయ్యో అలా అనుకోకు బాబు, దేవుడెప్పుడు మీలాంటి వాళ్ళ పక్కనే ఉండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. సరే మరి నేను వెళ్ళనా అని అంటుంది. దానికి జిమ్మీ, అయ్యో ఇంత దూరం వచ్చారు, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి అని చెప్పి జిమ్మీ తనకి ఇష్టమైన అమెరికన్ నట్స్ ఐస్ క్రీమ్ తయారు చేసి ఇస్తాడు. అది తిన్న మేరీ, వావ్ ఎంత బాగుందో తెలుసా, నువ్వు చేసే ఐస్ క్రీమ్ చాలా మంది మిస్ అవుతున్నారు. జిమ్మీ, ఏదో రకంగా ఈ ఐస్ క్రీమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అప్పుడు జిమ్మీకి ఒక ఐడియా వస్తుంది. తన దగ్గర ఉన్న పాత డ్రోన్ తో ప్రతి ఇంటికి పాంప్లెట్ పంపుతాడు. ఐస్ క్రీమ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ నంబర్కి కాల్ చేయండి అని దానిపైన ఉంటుంది. అది చూసిన జనాలు జిమ్మీకి కాల్ చేయడం మొదలు పెడతారు. దాంతో జిమ్మీ తన డ్రోన్ సహాయంతో అందరికీ ఐస్ క్రీమ్ పంపిస్తాడు. అలా తన బిజినెస్ నడిపిస్తూ ఉంటాడు. ఐస్ క్రీమ్ బిజినెస్ బాగా నడవటంతో జిమ్మీ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టేస్తాడు. అలా ఒక ఐడియాతో జిమ్మీ లైఫే మారిపోతుంది. ఇలాంటి ఐడియా రావడానికి కారణమైన మేరీకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్దామని అనుకుంటాడు. కానీ జిమ్మీ కాల్ చేయగా అక్కడ మేరీ అనే వాళ్ళు ఎవ్వరూ లేరని అర్థమవుతుంది. దాంతో జిమ్మీకి అర్థమవుతుంది తనకి సహాయం చేసింది, తను బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకుని ఓదార్చింది, తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరో కాదు ఆ ఏంజిల్ మేరీనే అని. చూశారు కదా ఫ్రెండ్స్, మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దేవుడే తోడుగా ఉండి నడిపిస్తాడు. అనగనగా ఒక ఊర్లో ఎలిజబెత్ అనే ఒక ముసలావిడ ఉండేది. ఆమెకి 10 ఏళ్ల మనవరాలు ఉండేది. ఆమె పేరే హన్నా. హన్నా బొద్దుగా క్యూట్ గా ఉండేది. ఎలిజబెత్ కి మనవరాలు హన్నా అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు. ఒకరోజు హన్నాకి టీవీలో ఒక అమ్మాయి జిమ్నాస్టిక్స్ చేస్తూ కనిపించింది. అది చూసిన హన్నాకి ఎంతగానో నచ్చుతుంది. తను కూడా ఆ అమ్మాయి లాగానే జిమ్నాస్టిక్స్ చేద్దామని ట్రై చేస్తుంది. కానీ తనకి ఎగరడం తప్ప ఇంకేమీ రావట్లేదు. అలా ఆ జిమ్నాస్టిక్స్ అమ్మాయిని చూస్తూ తను కూడా ఎగురుతూ ఉంటుంది. అది చూసిన ఎలిజబెత్ హన్నాతో, హన్నా నీకు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలని ఉందా అని అడుగుతుంది. దానికి హన్నా అవును అని తలూపుతుంది. అది విన్న ఎలిజబెత్ ఎంతో సంతోషపడుతుంది. తనని ఒక జిమ్నాస్టిక్స్ స్కూల్కి తీసుకుని వెళ్తుంది. హన్నా ఆ స్కూల్ చూసి చాలా సంబరపడిపోతుంది. అలా హన్నా జిమ్నాస్టిక్ క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉంటుంది. తను బొద్దుగా లావుగా ఉండటంతో తనకి జిమ్నాస్టిక్స్ చేయడం కాస్త కష్టంగా మారుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళంతా హన్నాని ఏడిపించడం మొదలు పెడతారు. ఇద్దరమ్మాయిలు హన్నా దగ్గరికి వచ్చి, ఏంటే ఇది, అమ్మాయా లేదా బాగా ఉబ్బిన బలూనా ఇంత లావుగా ఉంది? అవునే, చూడు చూడు అచ్చం బంతిలాగా ఎలా గుండ్రంగా ఉందో. అయినా ఇది జిమ్నాస్టిక్ చేయడమేంటే, అసలు ఇది వంగుతే చేతులు కాళ్ళకు అందవు కదనే, అలాంటిది ఇప్పుడు ఇది బాడీ మొత్తం స్ట్రెచ్ చేస్తుందా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడు హన్నాకి కోపం వస్తుంది. వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటే, అయ్యోయ్యో మన బుజ్జి హిప్పోపోటమస్ కి కోపం వచ్చినట్లుందే, మూతి చూడు ఎలా పెట్టిందో అని అంది. దానికి పక్కనే ఉన్న ఇంకొక అమ్మాయి, ఏంటి హిప్పోనా, చాలా మంచి పేరే పెట్టావే దీనికి, హిప్పో అని వాళ్ళిద్దరూ కలిసి పిలవడం మొదలు పెడుతూ ఉంటారు. హిప్పో 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 అని వాళ్ళు అంటూ ఉంటే హన్నాకి చాలా కోపం వచ్చింది, బాధ కూడా వేసింది. వెంటనే అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ ఇంటికి వచ్చిన హన్నాని చూసిన ఎలిజబెత్ హన్నా దగ్గరికి వెళ్తుంది. ఏమైంది హన్నా, మా బేబీ ఎందుకింత ఏడుస్తుంది అని అడుగుతుంది. దానికి హన్నా ఏడుస్తూ, నేను జిమ్నాస్టిక్ క్లాసెస్ కి ఇంకా వెళ్ళనమ్మమ్మా. ఎందుకమ్మా, నా వల్ల అవ్వట్లేదు, ఎంత ప్రయత్నించినా సరిగ్గా చేయలేకపోతున్నాను, అందరూ నన్ను చూసి లావుగా హిప్పోపోటమస్ లా ఉన్నానని ఎగతాళి చేస్తున్నారమ్మమ్మ, నేను వెళ్ళను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. దానికి ఎలిజబెత్, హిప్పోపోటమస్సా, మీ అమ్మ చాలా పొడుగ్గా ఉండేది, అప్పుడు మీ అమ్మని అందరూ జిరాఫీ అని ఏడిపించేవాళ్ళు తెలుసా అని అంటుంది. అది విన్న హన్నా కళ్ళు తుడుచుకొని, అవునా, అప్పుడు అమ్మ ఏం చేసింది? తన సక్సెస్ తో తనని హేళన చేసిన వాళ్ళందరి నోర్లు మూయించింది. తన సక్సెస్ తో తనని ఎవరెవరైతే హేళన చేశారో వాళ్ళందరి నోళ్లు మూయించింది. తనని ఎగతాళి చేసిన వాళ్లే తిరిగి తన దగ్గరికి వచ్చి సారీ చెప్పారు తెలుసా అని చెప్తుంది. దానికి హన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన అమ్మమ్మతో, అవునా అమ్మమ్మ, ఎలా అమ్మమ్మ? తనకి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని ఉండేది, కానీ మాకెవ్వరికి అది ఇష్టం లేదు,
ఎందుకమ్మమ్మా? ఆర్మీ అంటే కష్టం తల్లి, పైగా తను ఆడపిల్ల. అందుకే మేము వద్దు వద్దు అనేవాళ్ళం, కానీ తను మా మాట వినలేదు. మేమేమో నీ వల్ల కాదు అని ఎన్నిసార్లు చెప్పినా తను వినేది కాదు. వినకుండా తన వల్ల అవుతుంది అని చెప్పి ఆర్మీ సెలెక్షన్స్లో సెలెక్ట్ అయ్యి తనేంటో అందరికీ ప్రూవ్ చేసింది. అలా ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయింది మీ అమ్మ. కొద్ది రోజుల్లోనే క్యాడెట్ నుండి పైలట్కి ప్రమోట్ అయింది. వార్లో తను ఎంతో సాహసంగా పోరాడేది. తన సాహసాన్ని చూసి ఆమెను జిరాఫీ అన్న జనాలే ఆమెను ఆడపులి అని అనడం మొదలుపెట్టారు అని చెప్తూ ఉండగా అది వింటున్న హన్న, ఆడపులి? అవును తల్లి. ఆ తర్వాత మీ నాన్న తనని అదే ఆర్మీలో కలవడము, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం, వాళ్ళు పెళ్లి చేసుకోవడం, నువ్వు పుట్టడం, ఇదంతా జరిగింది అని అంటూ ఉంటే హన్న, మరి అమ్మవాళ్ళు ఎక్కడమ్మమ్మ, ఇంకా రాలేదే అని అడుగుతుంది. దానికి ఎలిజబెత్, ఒకరోజు శత్రుదేశం వైపు మిసైల్ ఫైర్ చేసినప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఎంతో ధైర్య సాహసాలతో పోరాడి అక్కడ జనాలందరినీ కాపాడారు. అది చూసి మెచ్చుకునే భగవంతుడు వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్ళిపోయారు. అప్పటి వరకు మీ అమ్మని హేళన చేసిన వాళ్ళంతా మీ అమ్మ ఒక దేవత అని అమ్మకు దండం పెట్టడం మొదలుపెట్టారు అని చెప్తూ బాధపడుతుంది. అది విన్న హన్న, నువ్వు బాధపడు కమ్మమ్మ, నేను ఆ జిమ్నాస్టిక్ వదిలేను. నాకు ఎంత కష్టమైనా సరే, ఎవరు ఏమన్నా, ఎన్ని విధాలుగా నన్ను ఏడిపించినా నా సక్సెస్తోనే వాళ్ళకి జవాబు చెప్తానమ్మమ్మ. నేను జిమ్నాస్టిక్స్ నేర్చుకునే తెరతాను అని అంటుంది. అది విన్న ఎలిజబెత్ హన్నాని గట్టిగా హక్ చేసుకుని, ఈ పంతం పట్టుదలేరా, మీ అమ్మలో నేను చూసింది అని అంటుంది. అలా హన్న మళ్ళీ జిమ్నాస్టిక్స్ నేర్చుకుందామని నిర్ణయించుకుంది. తన అమ్మ ఫోటో ముందు నిల్చొని, ఆడపులి, అలా తను ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. అలా చేస్తూ చేస్తూ తను పెద్దదైపోతుంది, జిమ్నాస్టిక్స్ కూడా బాగా నేర్చుకుంటుంది. తను అనుకున్నట్టుగానే ఒలింపిక్స్లో సెలెక్ట్ అవుతుంది. తనలో అమ్మమ్మా, హలో బంగారం, నేను నీ పర్ఫార్మెన్స్ చూడడానికి టీవీ ముందు కూర్చొనున్నాను తల్లి, నెక్స్ట్ నువ్వే కదా అని అంటుంది. అది విన్న హన్న, మీరెక్కడున్నారమ్మమ్మా? నేను ఇంట్లోనే ఉన్నాను తల్లి అని అబద్ధం చెప్తుంది. అది విన్న హన్న ఏడుస్తూ, లేదు లేదమ్మమ్మ, మీరు నాకు అబద్ధం చెప్తున్నారు, మీరు హాస్పిటల్లో ఉన్నారు, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను అని అంది. అది విన్న ఎలిజబెత్, పిచ్చి పిల్ల, నువ్వు ఇలా అన్ని వదిలేసి వస్తావని నేను నీకు ఆరోగ్యం గురించి చెప్పలేదు తల్లి. ఒకనొక సమయంలో మీ అమ్మను ఆర్మీకి వెళ్ళొద్దు అని చెప్పింది నేనే. ఇప్పుడు అదే విధంగా నా వల్ల నీ గోల్ ఆగిపోకూడదు. నాకేం కాదు, ఈరోజు నీ డే, నువ్వు ఏంటో నువ్వు ప్రూవ్ చేసుకునే రోజు. నువ్వు కాంపిటీషన్లో విన్ అయ్యి ఆ గోల్డ్ మెడల్ కొట్టాలి, అదే నా కోరిక అని చెప్తుంది. దానికి హన్న ఏడుస్తూ, నా వల్ల కాదమ్మమ్మ, నా వల్ల కాదు అని అంది. దానికి ఎలిజబెత్, మర్చిపోయావా తల్లి, నువ్వు ఆడపులివి, నా పులి దేనికి భయపడదు. వెళ్ళు, వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వు, నేను టీవీలోనే నిన్ను చూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. హన్న కళ్ళు తుడుచుకొని పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దాంతో ఆ కాంపిటీషన్లో మన హన్నానే గెలుస్తుంది. ఆ గోల్డ్ మెడల్ని అందరికీ చూపిస్తూ, ఈ గోల్డ్ మెడల్ మా అమ్మమ్మది, మా అమ్మమ్మ ఎలిజబెత్ది, మా అమ్మమ్మ కోసమే ఈ మెడల్ అని చెప్తుంది. అది టీవీలో ఎలిజబెత్ చూసి ఎంతగానో సంతోషిస్తుంది.